Hi, hello, namaste. Welcome to Srinivas Mech channel. ఈ రోజు ఈ వీడియోలో మనం జనరల్ నాలెడ్జ్ యొక్క ప్రిపరేషన్లో భాగంగా జాతీయ అంతర్జాతీయ సంస్థల యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ యొక్క పార్ట్ ఫోర్ డిస్కస్ చేద్దాం. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. ఆల్రెడీ మనం పార్ట్ టూలోని డీటెయిల్గా కాన్సెప్ట్ అని డిస్కస్ చేసుకోవడం జరిగింది. అండ్ అదేవిధంగా పార్ట్ వన్ అండ్ అదేవిధంగా ప్రీవియస్ పార్ట్లోనే మనం పీవైక్యూ డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ రోజు మనం వాటి యొక్క కంటిన్యూషన్లో భాగంగా అడిషనల్ పీవైక్యూస్ అని డిస్కస్ చేద్దాం. అండ్ అదేవిధంగా ఈ యొక్క వీడియోస్ అనేవి అన్ని పోటీ పరీక్షల్లో కూడా ఈ యొక్క క్లాసెస్ అనేవి ఉపయోగపడడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా టీఎస్పీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఇన్ ఇష్యూస్ అనేటటువంటి టాపిక్ అనేది మనకు మేజర్గా ఉంటుంది. సో దాంట్లోంచి ఈ యొక్క టాపిక్ అనేది కవర్ అయితే అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క క్లాసెస్ అనేవి మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ ద రైల్వే ఎస్ఎస్సీ టీఎస్పీఎస్సీ ఏపీపీఎస్సీ అండ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఓకేనా, లేట్ చేయకుండా ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. వేర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ద వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ సిచ్యువేటెడ్? ఓకేనా, ప్రపంచ మేధో సంపత్తి సంస్థ, ఓకేనా, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ అనేవి ఎక్కడ ఉండడం జరిగింది. సో దీని గురించి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఈ యొక్క ఇంటలెక్చువల్ ప్రాపర్టీ సంబంధించినటువంటి మెయిన్ హెడ్ ఆఫీస్ అనేది జెనీవాలో ఉంది. సో జెనీవా ఈజ్ లొకేటెడ్ ఇన్ స్విట్జర్లాండ్. ఓకేనా, 1967లో, ఓకేనా, 1967లో జూలై 14న ఈ యొక్క సంస్థను అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దీని యొక్క అధ్యక్షుడు కన్నా తీసుకుంటే డారెన్ టాంగ్. అండ్ అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి సభ్యదేశాలు 193. ఓకేనా, 193 సభ్యదేశాలు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? సో ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడుంది ఫ్రెండ్స్? చెప్పండి. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్, చెప్పండి ఫ్రెండ్స్, ఫిలిప్పైన్స్. ఓకేనా, సో ఫిలిప్పైన్స్ అనే ఆప్షన్లు ఇచ్చినా ఓకే, ఫిలిప్పైన్స్ కనుక లేకుంటే లాస్ బానోస్ అన్న ఓకే. ఓకేనా, సో ఫిలిప్పైన్స్లోని లాస్ బానోస్లో మనకి ఒక అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఉంది. అండ్ అదేవిధంగా భారతదేశంలో వరి పరిశోధన కేంద్రం అనేది కటక్లో ఉండడం జరిగింది. ఓకేనా, ఒడిశాలోని కటక్లో అయితే ఉండడం జరిగింది. సెంట్రల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేది ఎక్కడ ఉంది? ఇండియాలోని ఒడిశా రాష్ట్రంలోని కటక్లో ఉండడం జరిగింది. ఈ రెండింటి గురించి అడుగుతుంటాడు. అంటే మనకు ఇంటర్నేషనల్ వచ్చేసేమో ఫిలిప్పైన్స్లోని లాస్ బానోస్లో, అండ్ అదేవిధంగా కేంద్రం వచ్చేసి మనకి ఒక ఒడిశాలోని కటక్లో. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ఆర్ట్స్ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? మొత్తం కూడా హెడ్ క్వార్టర్సే, మొత్తం కూడా హెడ్ క్వార్టర్సే వస్తున్నాయి కాబట్టి ప్రతి సంస్థ వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ అనేది మనకు ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో మనం యూఎన్ కానీ నేషనల్ కానీ ఫోకస్ చేసేటప్పుడు ఎక్కువగా అవి ఏ సంవత్సరాలు ఏర్పడినాయి, లేకపోతే వాటి యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, వాటి యొక్క పర్పస్ ఏంది, ఈ మూడు పాయింట్స్ తెలిస్తే ఇనఫ్, మనం మ్యాక్సిమం స్కోర్ అనేది గెయిన్ చేయొచ్చు. సో ఇందిరాగాంధీ నేషనల్ ఫర్ ఆర్ట్స్ అనేటటువంటి సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం అనేది ఎక్కడ ఉంది అంటే ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ న్యూఢిల్లీ. ఓకేనా, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ న్యూఢిల్లీ. అండ్ అదేవిధంగా ఇది సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి పరిధిలో ఏదైతే ఉండడం జరిగింది. దీని యొక్క ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది కదా. సో దీని యొక్క ప్రజెంట్ అధ్యక్షుడు కనుక తీసుకుంటే రామ్ బహదూర్ రాయ్ దీని యొక్క ప్రజెంట్ అధ్యక్షుడు. ఓకేనా, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింద వాటిలో ఏ దేశం ఉంది బ్రిక్స్లో సభ్యదేశం కాదు? సో బ్రిక్స్లో సభ్యదేశం కానటువంటి దేశం ఏంటి? సో బ్రిక్స్, బ్రిక్స్, G7, G8, G20 ఇట్లాంటి వాటి గురించి మనకు బాగా తెలిసి ఉండాలి, ఎందుకంటే మనకు బాగా న్యూస్లో ఉంటుంది కాబట్టి. సో బ్రిక్స్ కనుక తీసుకుంటే సభ్యత్వం లేనటువంటి దేశాలు, అసలు బ్రిక్స్లో సభ్యత్వం ఉన్నటువంటి దేశాలు తెలిస్తే కదా, లేదని చెప్పగలం. సో బ్రిక్స్లో బి ఫర్ బ్రెజిల్, ఆర్ ఫర్ రష్యా, ఐ ఫర్ ఇండియా, సి ఫర్ చైనా, ఎస్ ఫర్ సౌత్ ఆఫ్రికా. సో ఐ ఫర్ ఇండియా ఉంది, ఎస్ ఫర్ సౌత్ ఆఫ్రికా ఉంది, బి ఫర్ బ్రెజిల్ ఉంది, ఆర్ ఫర్ రష్యా ఉందా? లేదు. అండ్ అదేవిధంగా సి ఫర్ చైనా ఉందా? లేదు. అండ్ శ్రీలంక ఉందా ఇందులో? లేదు. కాబట్టి వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఇట్లా అబ్రివేషన్స్ పైన కూడా అడుగుతూ ఉంటాడు ఇంత డీటెయిల్గా. ఓకేనా, సో బ్రిక్స్ ఆల్రెడీ మనకు మీ అందరు తెలిసిందే. ఇది ఎప్పుడు ఏర్పడింది అంటే 2006లో ఏర్పడింది. దీంట్లో లాస్ట్గా జాయిన్ అయినటువంటి సంస్థ ఏంటిది చెప్పండి ఫ్రెండ్స్? లాస్ట్గా జాయిన్ అయినటువంటిది దక్షిణాఫ్రికా. అండ్ అదేవిధంగా ఇంటర్పోల్ ముందర ఉన్నటువంటి అంతర్జాతీయ క్రిమినల్ పోలీస్ కమిషన్ 1923లో డాష్లో ఏర్పడడం జరిగింది. ఓకేనా, సో ఇంటర్పోల్కి ముందు ఉన్నటువంటి అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ సర్వీస్ని మనం తర్వాత ఇంటర్పోల్ చేయడం జరిగింది. ఓకేనా, సో ఈ యొక్క ప్రాసెస్లో భాగంగా 1923లో ఈ యొక్క ఇంటర్పోల్ ముందు ఉన్నటువంటి ఈ యొక్క సంస్థ అనేది ఎక్కడ ఏర్పడ్డది? సో ఈ యొక్క సంస్థ అనేది వియన్నాలో ఏర్పడడం జరిగింది. ఓకేనా, వియన్నాలో ఏర్పడింది. ఓకేనా, తర్వాత మరి దీని యొక్క ప్రధాన కార్యాలయం తర్వాత ఇంటర్పోల్ వచ్చేసి మనకి ఎక్కడుంది? లియోన్స్లో ఉండడం జరిగింది, ఫ్రాన్స్లోని లియోన్స్లో అయితే ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఓకేనా, ఇది ఇండియాకి సంబంధించినటువంటి పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకేనా, యూఎన్ఈపీ కార్యాలయం, ప్రధాన కార్యాలయం కాదు, యూఎన్ఈపీ కార్యాలయం. ఓకేనా, సో ఈ యొక్క యూఎన్ఈపీ కార్యాలయాలు అనేవి చెన్నై,
ముంబై బెంగళూరు న్యూఢిల్లీ. ఎక్కడ ఫ్రెండ్స్ ఎక్కడ ఉంది? యుఎన్ఈపి ఎన్విరాన్మెంట్ ప్రోగ్రామ్ పర్యావరణానికి సంబంధించి కనుక తీసుకుంటే ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ న్యూఢిల్లీ. ఇట్ ఈజ్ లొకేటెడ్ ఇన్ న్యూఢిల్లీ. అండ్ అదేవిధంగా దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? మెయిన్ కార్యాలయం కనుక తీసుకుంటే యుఎన్ఈపి కెన్యాలోని నైరోబీలో అయితే ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా ఇది ఎప్పుడు ఏర్పడ్డది అంటే 1972 జూన్ 5న ఏర్పడడం జరిగింది. ఓకేనా? అండ్ అప్పుడే మనకు పర్యావరణ దినోత్సవం జూన్ 5గా మనం ప్రకటించుకోవడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి యొక్క 6 అధికారిక భాషల్లో ఈ కింది వాటిలో ఏ భాష అనేది ఉంది? ఓకేనా? సో ఐక్యరాజ్య సమితికి మనకు కొన్ని స్పెషలైజ్డ్ అయినటువంటి లాంగ్వేజెస్ ఉండడం జరిగింది. ఆల్రెడీ మనం పార్ట్ 2లోనే డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం ఆ యొక్క 6 లాంగ్వేజెస్ అనేవి. సో ఆ యొక్క 6 లాంగ్వేజెస్లో కనుక తీసుకున్న మనకి ఇక్కడ అడిగినటువంటి చైనీస్, హిందీ, ఉర్దూ, జపనీస్. జపనీస్ ఉందా? జపాన్ లేదు, ఉర్దూ లేదు, హిందీ లేదు, మరేముంది? చైనా ఉంది. సో ఒక నెక్స్ట్ టైం మనకు కనుక ఎగ్జామ్లో చైనీస్ పీకేసి అక్కడ మనకు అరబిక్ పెట్టినా అనుకోని, ఓకే, దాని బదులు ఇంగ్లీష్ పెట్టినా ఓకే, రష్యన్ పెట్టినా ఓకే, ఫ్రెంచ్ పెట్టినా ఓకే, స్పానిష్ పెట్టినా ఓకే, ఎందుకంటే అవన్నీ కూడా మనకు అధికారిక భాషలు కాబట్టి. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ సంస్థల్లో ఏది పర్యావరణ మార్పు మరియు దాని సహజ రాజకీయ మరియు ఆర్థిక ప్రభావాల గురించి ఒక లక్ష్యం శాస్త్రీయ దృక్పథాన్ని అందిస్తుంది? సో వాతావరణ మార్పుకు సంబంధించి దాని యొక్క సహజ అండ్ అదేవిధంగా సైంటిఫిక్గా ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లైమేట్ చేంజ్ గురించి మనకి ఇక్కడ డేటా ఇచ్చేటటువంటి ఆర్గనైజేషన్ ఏంటిది? సో ఆ విధమైనటువంటి డేటా ఇచ్చేటటువంటి ఆర్గనైజేషన్ ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఇంటర్ గవర్నమెంటల్ ప్యానల్ ఆన్ క్లైమేట్ చేంజ్ ఈ యొక్క సంస్థ అయితే మనకి వీటికి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ చేంజ్, దట్ మీన్స్ క్లైమేట్ చేంజ్ గురించి మనకి ఇక్కడ టోటల్ డేటా అనేది అనాలిసిస్ అయితే చేయడం జరుగుతుంది. ఓకేనా? ఇవన్నీ కూడా డైరెక్ట్ పాయింట్స్ ఇవన్నీ. అండ్ అదేవిధంగా మొదటి మరియు పురాతన అంతర్ ప్రభుత్వ సంస్థ, దట్ మీన్స్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్, ఫస్ట్ అండ్ ఓల్డెస్ట్ ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ ఏంటిది? కౌన్సిల్ ఆఫ్ యూరోప్, సెంట్రల్ కమిషన్ ఫర్ నావిగేషన్ ఆన్ ద రైన్, అండ్ అదేవిధంగా మనకి ఇక్కడ యునైటెడ్ నేషన్స్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. సో ఈ యొక్క సంస్థలు ఏర్పడినటువంటి సంవత్సరాలు మనం తీసుకుంటే మనకు ఆటోమేటిక్గా ఆన్సర్ అయితే ఫైండ్ అవుట్ అయితే చేయొచ్చు కదా. సో ఫస్ట్ మనం తీసుకున్నటువంటిది ఏమి ఫ్రెండ్స్? కౌన్సిల్ ఆఫ్ యూరోప్, రైన్పై మనకి ఇక్కడ సెంట్రల్ కమిషన్, యునైటెడ్ నేషన్స్ ఇప్పుడు 1945, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ 1919లో ఏర్పడింది. ఓకేనా? అండ్ అదేవిధంగా దీనికంటే ముందు ఏర్పడింది 1815. ఓకేనా? 1815లో ఏర్పడినటువంటి సంస్థ ఈ యొక్క సెంట్రల్ కమిషన్ ఫర్ నావిగేషన్ ఆన్ ద రైన్. కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. ఓకేనా? సో దీని యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే ఫ్రాన్స్లోని స్టాన్బర్గ్లో అయితే ఉండడం జరిగింది. అండ్ అదేవిధంగా దీంట్లో ఉన్నటువంటి సభ్యదేశాలు, ఈ యొక్క సంస్థలోని సభ్యదేశాలు బెల్జియం, ఫ్రాన్స్, జర్మనీ, నెదర్లాండ్ అండ్ స్విట్జర్లాండ్, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా అన్నమాట. అంటే మనం ఏదైతే రెగ్యులర్ కాన్సెప్ట్ డిస్కస్ చేసుకుంటుంటామో వాటికి అవుట్ ఆఫ్ ది బాక్స్ క్వశ్చన్స్ అయితే ఇట్లాంటివి అయితే అడగడం జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి వాటిపైన బాగా ఫోకస్ చేయాలి. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, జనాభా యొక్క పునరుత్పత్తి ఆరోగ్యంతో నేరుగా వ్యవహరించేటటువంటి యుఎన్ సంస్థ ఏంటిది? ఓకేనా? యుఎన్ బాడీ డైరెక్ట్లీ డీల్ విత్ ద రీప్రొడక్టివ్ హెల్త్ ఆఫ్ ద పాపులేషన్. సో ఈ యొక్క జనాలకు సంబంధించినటువంటి రీప్రొడక్టివ్ హెల్త్ సంబంధించి ఈ కింది వాటిలో ఏ సంస్థ అనేది మేజర్గా ఫోకస్ చేస్తుంది? యుఎన్ఎఫ్పిఏ, యుఎన్డిపి, విఐపిఓ, లేకపోతే ఐఎఫ్ఏడి, ఏది ఫ్రెండ్స్ ఇది మేజర్గా ఫోకస్ చేస్తుంది? డబ్ల్యూఐపిఓ ఇల్దాకనే వచ్చింది కదా, యుఎన్ఎఫ్పిఏ. ఓకేనా? యుఎన్ఎఫ్పిఏ. ఐక్యరాజ్య సమితి, యుఎన్ అంటే ఐక్యరాజ్య సమితి, యునైటెడ్ నేషన్స్, పాపులేషన్ ఫండ్. ఓకేనా? పాపులేషన్ ఫండ్, యుఎన్ఎఫ్పిఏ. సో దీనికి సంబంధించి ఇది మనకు ఐక్యరాజ్య సమితి పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నటువంటి ఈ యొక్క సంస్థ. ఇది ప్రధాన కార్యాలయం న్యూయార్క్లో ఉంది. న్యూయార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్. 1969లో దీన్ని అయితే స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రజెంట్ అధ్యక్షుడు వచ్చేసి నటాలియా కనేమ్. ఓకేనా? నటాలియా కనేమ్. ఈ విధంగా ఒక సంస్థ తీసుకుంటే ఒక 4 పాయింట్లు అయితే ఇన్ఆఫ్ మనకి. అందుకంటే ఎక్కువ అయితే ఎప్పుడు ఇప్పటివరకు అయితే ఎప్పుడు అడగలేదు కాబట్టి దట్ ఈస్ ఇన్ఆఫ్. సో ప్రజెంట్ అధ్యక్షుడు కూడా చదువుకోండి, మన కరెంట్ అఫైర్స్ కూడా ఇన్బిల్ట్ కవర్ అయిపోతాయి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో ఏ దేశానికి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేదు? సో భద్రతా మండలి, ఓకేనా, యునైటెడ్ నేషన్స్ సంబంధించినటువంటి భద్రతా మండలిలో ఈ కింది వాటిలో ఏ సంస్థకు శాశ్వత సభ్యత్వం లేదు? సో ఉన్నటువంటి శాశ్వత సభ్యత్వ దేశాలన్నీ 5 ఏంటి? రష్యా ఉంది, ఫ్రాన్స్ ఉంది, చైనా ఉంది, కెనడా ఉందా? కెనడా లేదు. ఓకేనా? యుఎస్, యూకే వాటికి ఉంది, కానీ కెనడాకు ఉందా? లేదు. సో వాట్ ఇస్ అవర్ ఆన్సర్? ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. 1945 ఏర్పడినటువంటి ఈ యొక్క సంస్థకు సంబంధించి చైనా, ఫ్రాన్స్, రష్యా, యుఎస్ అండ్ యూకే మనకి దీంట్లో ఇన్బిల్ట్ అయితే ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో కేంద్ర అగ్మార్క్ ప్రయోగశాల ఎక్కడ ఉంది? అగ్మార్క్, ఓకేనా, అగ్మార్క్, అగ్మార్క్ యొక్క ల్యాబొరేటరీ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్? ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఉండడం జరిగింది. ఓకేనా? మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఉండడం జరిగింది. ఇది వ్యవసాయ ఉత్పత్తుల నాణ్యతను పరీక్షించడానికి లేదా వాటిని నిర్ధారించడానికి ఇది ఒక ధృవీకరణ చిహ్నంగా మనకైతే కనిపిస్తుంటుంది. సో వ్యవసాయ ఉత్పత్తులపైన అగ్మార్క్ మార్క్ అయితే ఉండడం జరుగుతుంది.
అండ్ అదేవిధంగా భారతదేశంలో ఉత్పత్తి చేయబడిన మరియు వినియోగించబడేటటువంటి వ్యవసాయ ఉత్పత్తులకు అగ్మార్క్ అనేది మూడవ హామీగా మనకి ఇక్కడ పనిచేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్ IGIDR అనేటటువంటి సంస్థ అనేది ఎక్కడ ఉంది అంటే, ఈ యొక్క సంస్థ అనేది ముంబైలో అయితే ఉండడం జరిగింది. ఓకేనా, ఈ యొక్క సంస్థ అనేది ముంబైలో ఉండడం జరిగింది. సో ఇందిరాగాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ రీసెర్చ్ ముంబైలో ఉంది. ఇది 1987 డిసెంబర్ 28 ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి యొక్క 6 అధికారిక భాషల్లో ఎక్కిన వాటిలో ఏది ఒకటి? సో చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇందాకనే లాంగ్వేజ్ వచ్చింది, మళ్ళా రిపీట్ అయింది. సో దట్ మీన్స్ రిపీట్ అయితే అవుతూనే ఉంటుంది, బికాజ్ ఉన్నటువంటి సిలబస్సే లిమిటెడ్ కాబట్టి. కాకపోతే ఈ విషయం మనకు తెలియక మనం అవుట్ ఆఫ్ ది బాక్స్ అని కొని అదని ఇదని అన్నీ చదువుతూ ఉంటాం. కాకపోతే PYQ చదువుకుంటే దానికి రిలేటెడ్ కంటెంట్ నేర్చుకుంటే సరిపోతుంది. ఓకేనా. సో ఇక్కడ చూడండి, దీని యొక్క ఆన్సర్ ఏమై ఉంటుంది, ఏది ఉంది అన్నాడు. సో జపనీస్ ఉందా? లేదు. ఉర్దూ లేదు, ఇది లేదు. సో ఏముంది? చైనీస్. ఓకేనా, చైనీస్ ఈజ్ అవర్ ఆన్సర్. మేజర్గా ఉపయోగించేది ఫ్రాన్స్ అండ్ ఇంగ్లీష్ మాత్రమే. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఆయుష్ శాఖ మునుపటి పేరేమిటి? సో ఇప్పుడు రీసెంట్గా ఆయుష్ శాఖగా పేరు మార్చినటువంటి సంస్థ యొక్క ఓల్డ్ నేమ్ ఏంటిది? సో ఇది మీ అందరికీ తెలిసిందే, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అండ్ హోమియోపతి. ఓకేనా, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అండ్ హోమియోపతినే ఆయుష్గా పేరు మార్చడం అయితే జరిగింది. ఓకేనా, ఇది యోగా మరియు న్యాచురోపతి ఇట్లాంటి వాటన్నింటికి సంబంధించినటువంటి సంక్షిప్త రూపంగా దీన్ని అయితే తీసుకురావడం జరుగుతుంది. ఓకేనా, ఇది 2014 నవంబర్ 9 దీనికైతే పేరు మార్చడం జరిగింది. ఓకేనా, ఆయుష్ అనేటటువంటిది మొత్తం. కోల్కత్తాలోని ప్రధాన కార్యాలయం మరియు ప్రాంతీయ స్టేషన్లతో భారతదేశంలోని జంతు వనరులను సర్వే చేయడానికి ఏ సంస్థ బాధ్యత వహిస్తుంది? సో కోల్కత్తాలో ప్రధాన కార్యాలయం కలిగి ఉండి 16 ప్రాంతీయ స్టేషన్లతో కూడినటువంటి ఈ కింది ఏ సంస్థ అనేది జంతు వనరులను సర్వే చేస్తుంది? ఏంటి ఫ్రెండ్స్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ వెల్ఫేర్, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా, యానిమల్ వెల్ఫేర్. అడిగింది జంతువు, సో బొటానికల్ వస్తుందా? జూ ఓకే, యానిమల్ ఓకే, అండ్ అదేవిధంగా నేషనల్ యానిమల్ వెల్ఫేర్. సో మూడింటిలో జంతువు వాటికి రిలేటెడ్ అయినటువంటి డేటా ఉంది కదా. సో దీంట్లో ఆన్సర్ కన్నా తీసుకుంటే జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. సో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఇది 2016 జూలై 1 దీన్ని అయితే స్థాపించడం జరిగింది. దీని యొక్క ప్రజెంట్ అధ్యక్షుడు వచ్చేసి డాక్టర్ ధృతి బెనర్జీ. ఓకేనా. అండ్ క్వశ్చన్, పెటా ఇండియా డాష్ సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. సో పెటా ఇండియా అనేటటువంటి సంస్థ అనేది 2000 సంవత్సరాలు అయితే దీన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఓకేనా, 2000 సంవత్సరంలో దీన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఇది జంతువులు తినడానికి, ధరించడానికి, ప్రయోగాలు చేయడానికి లేదా వినోదం కోసం మాత్రం కాదు. సో పీపుల్ ఫర్ ద ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్, అంటే జంతువులకు సంబంధించి వాటికి కూడా కొన్ని హక్కులు ఉంటాయి, ఆ యొక్క హక్కుల గురించి పనిచేసేటటువంటి సంస్థ యొక్క పెటా ఇండియా. సో దాంట్లో దాదాపుగా 9 మిలియన్ మంది అయితే అక్కడ సభ్యులుగా అయితే ఉండడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్ యాక్ట్ 1960 సెక్షన్4 కింద 1962 ఏర్పాటైనటువంటి యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా జంతు సంక్షేమ చట్టాలపై భారత ప్రభుత్వానికి సలహా ఇవ్వడానికి ఏర్పడినటువంటి చట్టబద్ధమైనటువంటి సలహా సంస్థ. ఇది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోకి ఉంటుంది? సో టోటల్ కంటెంట్ మొత్తం క్లియర్గా ఇచ్చేసి ఇది ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. సో ఉన్నటువంటి మంత్రిత్వ శాఖల్లో కనుక తీసుకుంటే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి క్లూస్ ఏంటి, 1 యానిమల్ వెల్ఫేర్ బోర్డు అన్నాడు, అంటే జంతు సంరక్షణకు సంబంధించి. సో జంతువులు ఎక్కడ ఉంటాయి? అడవుల్లో ఉంటాయి. కాబట్టి అటవీ సంబంధించినటువంటి డేటా మనకి అక్కడ తీసుకుంటే ఆప్షన్ బి అనేది మనకు చాలా స్టాండర్డ్గా ఉంది కదా. సో అటవీ పర్యావరణ, అటవీ వాతావరణానికి సంబంధించి, క్రూయల్టీ ప్రివెన్షన్ ఆఫ్ క్రూయల్టీ టు యానిమల్ యాక్ట్, సో జంతువులకు సంబంధించి మనకు మేజర్గా ఉంది కాబట్టి ఇది అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకేనా, ఇది 1962 ఏదైతే ఏర్పడడం జరిగింది. మొత్తం కంటెంట్ అక్కడనే ఉంది కాబట్టి ఇంకా మళ్ళీ మనం ఎడిషనల్ డిస్కాల్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి యూపీయూ అనేటటువంటి సంక్షిప్తీకరణ యొక్క పూర్తి పేరు ఏంటిది? ఓకేనా, యూపీయూ, యూనివర్సల్ పోస్టల్ యూనియన్. యూనివర్సల్ పోస్టల్ యూనియన్ ఫ్రెండ్స్ దాని యొక్క అబ్రివేషన్ వచ్చేసి. ఇది అంతర్జాతీయ సహకారం కోసం పోస్టల్ రంగానికి సంబంధించినటువంటి ప్రాథమికమైనటువంటి వేదిక. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని బెర్న్లో అయితే ఉండడం జరిగింది. ఓకేనా, స్విట్జర్లాండ్లోని బెర్న్లో అయితే ఉంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో ఏది అక్టోబర్ 2020 యుఎన్ భద్రతా మండలిలో సభ్యుడు కాదు? ఓకేనా, 2020 అక్టోబర్ స్పెసిఫికల్గా మెన్షన్ చేయడం జరిగింది. ఒక స్పెసిఫిక్ టైం ఇచ్చేసి మనకు అక్కడ అడగడం జరిగింది. సో ఏమవుతుంది ఫ్రెండ్స్, ఈ నాలుగిట్లో ఏది కాదో అదే ఆన్సర్ అవుతుంది. రష్యా ఎస్, యూకే ఫ్రాన్స్ ఉంది, మలేషియా ఉంది, మలేషియా ఇప్పటికి కూడా కాదు కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఈ విధంగా ఇచ్చినప్పుడు మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. పర్టికులర్ టైం పీరియడ్ ఇచ్చేసరికి ఓకే, దాని ముందర సభ్యదేశం కాకుండా తర్వాత సభ్యదేశం అయిందేమో అని. కానీ అట్లాంటి డేట్ ఇచ్చినప్పటికీ పెద్ద కన్ఫ్యూజ్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. మ్యాక్సిమం మనకైతే క్లారిటీ ఉంటుంది కాబట్టి
మనం చదువుకున్నది దాన్ని బట్టి ఇంప్లిమెంట్ చేయొచ్చు. విత్ ఆప్షన్స్ మనం చూడంగానే ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఐపీఏబి 2003లో వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖలో స్థాపించడం జరిగింది. ఐపీఏబి యొక్క ఫుల్ ఫామ్ ఏంటిది? ఐపీఏబి. సో ఐపీఏబి యొక్క ఫుల్ ఫామ్ కనుక తీసుకుంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అప్పిలేట్ బోర్డ్. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ అప్పిలేట్ బోర్డ్. సో ఈ యొక్క అప్పిలేట్ బోర్డ్ అనేది ఇది మనకు 1958 సెప్టెంబర్లో అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో ఈ యొక్క బోర్డ్ అనేది ట్రేడ్మార్క్కి సంబంధించి అండ్ అదేవిధంగా పేటెంట్లకు సంబంధించి అండ్ అదేవిధంగా జిఐ ట్యాక్స్కి సంబంధించినటువంటి అధికార పరిధి కలిగి ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ ఈ యొక్క మేజర్గా మెన్షన్ చేసినటువంటి రైట్స్కి సంబంధించి, దట్ మీన్స్ ఈ యొక్క జిఐ ట్యాక్స్ కానీ లేకపోతే పేటెంట్స్ కానీ లేకపోతే ట్రేడ్మార్క్ సంబంధించినటువంటి డేటా అయితే ఇదైతే ఇవ్వడం జరుగుతుంది 1958లో ఏర్పడినటువంటి యొక్క జ్యుడిషియల్ బాడీ. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింద వాటిలో ఏదో యూఎన్లో భాగం కాదు. సో యూఎన్లో భాగం కానటువంటి డేటా ఏంటిది? సో స్టేట్ కౌన్సిల్, జనరల్ అసెంబ్లీ, అంతర్జాతీయ న్యాయస్థానం, భద్రతా మండలి. సో భద్రతా మండలి మెయిన్గా ఉంటుంది, ది హేగ్లో ఉన్నటువంటి అంతర్జాతీయ న్యాయస్థానం ఉంటుంది, జనరల్ అసెంబ్లీ ఉంటుంది, స్టేట్ కౌన్సిల్ అయితే ఉండదు. కాబట్టి యూఎన్ఓలో భాగం కాదు. ఓకేనా? సో మనకు దాంట్లో మేజర్గా ఉన్నటువంటి డేటా ఒకసారి మరొకసారి చూద్దాం. ఎవరైతే పార్ట్ టూ చూడలేదో వాళ్ళందరి కోసం మరొకసారి వే చేద్దాం. జనరల్ అసెంబ్లీ ఉంటుంది అండ్ అదేవిధంగా సెక్యూరిటీ కౌన్సిల్ ఉంటుంది, స్టేట్ కౌన్సిల్ కాదు, సెక్యూరిటీ కౌన్సిల్ ఉంటుంది, ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ ఉంటుంది, ట్రస్టీషిప్ కౌన్సిల్ ఉంటుంది. కానీ దీన్ని రీసెంట్గా క్యాన్సల్ అయితే చేయడం జరిగింది, దట్ మీన్స్ రద్దు చేయడం జరిగింది. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అండ్ అదేవిధంగా యుఎన్ సెక్రటేరియట్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఎన్సీఎస్ఎం అనేది సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కింద పనిచేసేటటువంటి ఒక స్వతంత్ర ప్రతిపత్తి సంస్థ. ఎన్సీఎస్ఎం యొక్క ఫుల్ నేమ్ ఏంటిది? మొత్తం అబ్రివేషన్స్కి అయితే రావడం జరిగింది ఎన్సీఎస్ఎం. ఎన్సీఎస్ఎం మీన్స్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం. ఓకేనా? నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం. సైన్స్ మ్యూజియం ఇది కోల్కత్తాలో ఉన్నటువంటి సైన్స్ సిటీ, భారత ఉపఖండంలోనే అతిపెద్ద సైన్స్ సెంటర్గా ఏదైతే ఉండడం జరిగింది. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? సో ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఇది 1919లో ఏర్పడినటువంటి యొక్క సంస్థ యొక్క ప్రధాన కార్యాలయం స్విట్జర్లాండ్లోని జెనీవాలో ఉండడం జరిగింది. ఓకేనా? అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగి ఉన్నటువంటి దేశం ఏంటిది? చూస్తున్నారు కదా భద్రతా మండలి గురించి ఎన్ని క్వశ్చన్స్ జనరేట్ అయినాయో. సో బేసిక్ లెవెల్ క్వశ్చన్సే మనకు కనిపిస్తూ ఉంటాయి, కాకపోతే మనం వాటిపైన ఎక్కువ ఫోకస్ చేయకుండా మనం ఎడిషనల్ డేటాను వేరే వేరే చదువుతూ ఉండడం వల్లనే మార్క్స్ ఎక్కువగా పోతుంటాయి. కాబట్టి ఫస్ట్ మన దగ్గర ఉన్నటువంటి బేసిక్ కంటెంట్ని పూర్తి చేసి అప్పుడు వాటిపై పూర్తి గ్రిప్ వచ్చిన తర్వాత వేరే వాటికి వెళ్తే ఇంకా ఈజీగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా బేసిక్ అయినటువంటి క్వశ్చన్స్. ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశం ఇటలీ, జపాన్, జర్మనీ, ఫ్రాన్స్. ఏంటి? ఫ్రాన్స్. ఓకేనా? ఈ మూడింటి కూడా సభ్యదేశం లేదు, సభ్యత్వం లేదు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ డాష్లో ఏర్పడడం జరిగింది లేదా ఏ సంవత్సరంలో స్థాపించడం జరిగింది? సో ఇక షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అనేది 2001లో అయితే స్థాపించడం జరిగింది. సంస్థ దాని యొక్క స్థాపన దినోత్సవం అడిగితే అడగడం జరుగుతుంది. జూన్15, 2001లో ఇదైతే స్థాపించడం జరిగింది. ఓకేనా? సో దీంట్లో మొత్తం మీద 8 దేశాలు అయితే సభ్యదేశం ఉన్నాయి. సో దాంట్లో మన యొక్క భారతదేశం కూడా ఒకటి. షాంఘైలో ఏర్పడ్డదంటే దట్ మీన్స్ చైనాలో ఉంది, కాబట్టి చైనా సభ్యదేశం, భారతదేశం సభ్యదేశం, కజకిస్తాన్, కిర్గిస్తాన్, రష్యా, పాకిస్తాన్, తజకిస్తాన్ అండ్ ఉజ్బెకిస్తాన్లు దాంట్లో సభ్యదేశాలు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సిఆర్వై అనేది డాష్ కోసం పనిచేసేటటువంటి సంస్థ. సో సిఆర్వై అనేటటువంటిది ఎవరికి సంబంధించింది అంటే, ఈ యొక్క సిఆర్వై అనేటటువంటి సంస్థ అనేది మేజర్గా బాలల హక్కుల పరిరక్షణ కోసం అంటే ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్. సో ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ రైట్స్ కోసం పనిచేసేటటువంటి సంస్థ యొక్క ఏంటి ఫ్రెండ్స్ అది? సిఆర్వై. ఓకేనా? చైల్డ్ రైట్స్ అండ్ యూ అనేటటువంటి ఫుల్ నేమ్ పైన ఇదైతే వర్క్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ప్రధాన కార్యాలయం ఇక్కడ ఉంది. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఇది మన యొక్క ఇండియాకి సంబంధించినటువంటి మెయిన్ సంస్థలు ఇది ఒకటి. సో ఓషనోగ్రఫీ, సో సముద్రం పైన రీసెర్చ్ చేయడం జరుగుతుంది. ఇది ఎక్కడ ఉందంటే గోవాలో ఉంది. ఓకేనా? గోవాలో ఉండడం జరిగింది. ఇది 1966 జనవరి 1 దీన్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, సార్క్ యొక్క పూర్తి నేమ్ ఏంటిది? సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్. చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం, ఎప్పుడైనా సరే ఇట్లా మనకు డైరెక్ట్ ఇట్లా షార్ట్ నేమ్స్ ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే పూర్తి నేమ్ చదవాలి. వాట్ డస్ ద అబ్రివేషన్ ఆఫ్ సార్క్? సార్క్ మీన్స్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అని చదువుకుంటే మనకేమవుతుందంటే ఎగ్జామ్లో ఈ విధంగా కన్ఫ్యూజ్ అయినప్పుడు మనం జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకు గుర్తుంటుంది కదా, అది ఇక్కడ మనం షార్ట్కట్ చెక్ చేసుకోవచ్చు. సో సౌత్ ఆస్ట్రేలియన్, సౌత్ ఏషియన్, సౌత్ అమెరికన్, సౌత్ ఏషియన్. సో ఈ విధంగా ఉంది, బాగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ అదేవిధంగా ఇట్లాంటి అబ్రివేషన్స్ తెలుగులో మాత్రం మ్యాక్సిమం చేయకండి,
మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మ్యాక్సిమం ఇంగ్లీష్లోనే చూడండి, ఓకేనా? ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు మరియు పాదాల నొప్పులతో బాధపడుతున్నటువంటి ఏనుగుల కోసం హైడ్రోథెరపీ చికిత్సా కేంద్రాన్ని డాష్ వద్ద ఏర్పాటు చేయడం జరిగింది. హైడ్రోథెరపీ చికిత్సా కేంద్రం ఫర్ ద ఎలిఫెంట్స్. సో ఈ యొక్క ఎలిఫెంట్స్ కోసం ఏర్పాటు చేసినటువంటిది ఎక్కడ అంటే మధురలో ఏర్పాటు చేయడం జరిగింది, ఓకేనా? మధురలో ఏర్పాటు అయితే చేయడం జరిగింది, ఓకేనా? ఎలిఫెంట్స్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది, ఓకేనా? సో ఈ యొక్క ఎలిఫెంట్స్ హాస్పిటల్ ఎక్కడుందంటే మధురలో అయితే ఉండడం జరిగింది. అండ్ ఇక్కడతోటి ఈ యొక్క 80 క్వశ్చన్స్ అయితే అయిపోవడం జరిగింది. మనకు టోటల్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ 270+. సో ఇన్ని క్వశ్చన్స్ మనం డైరెక్ట్ ఇట్లా వీడియోల ద్వారా చెప్పుకుంటే చాలా ఎక్కువ టైం పడుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో మరి కొన్ని క్వశ్చన్స్ ఆర్ట్అవుట్ చేసేసుకుని రిమైనింగ్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు పీడిఎఫ్ అయితే అందించడం జరుగుతుంది. మీరు డైరెక్ట్గా ఇక్కడ మీకు అందించినటువంటి బేసిక్ డేటా తోటి ఆ యొక్క పీడిఎఫ్లో ఉన్నటువంటి కంటెంట్ని మీరు చదువుకుంటే సరిపోతుంది. ఈ యొక్క పీడిఎఫ్ అనేది మన యొక్క ఫౌండేషన్ కోర్సులో అండ్ అదేవిధంగా మన యొక్క క్రాష్ కోర్సులు అయితే అందుబాటులో ఉంటుంది. డైరెక్ట్గా క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే చేసుకొని మీరైతే ప్రిపేర్ అయిపోవచ్చు. ఆల్రెడీ మీకు మొత్తం డేటా అయితే అందించడం జరిగింది. ఇవన్నీ కూడా రివిజన్ క్లాసెస్ ఫర్ ద గెట్టింగ్ ఆఫ్ 20 మార్క్స్ ఇన్ ద జీకే సెక్షన్ ఇన్ గ్రూప్ డి, ఓకేనా? అండ్ అదేవిధంగా ఇంకా మీకు అడిషనల్ కంటెంట్ కావాలనుకుంటే మీరు ముందుగానే టోటల్ డేటా ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ నుండి ఫస్ట్ లింక్ ద్వారా మన యొక్క శ్రీనివాస్ మెక్ స్టోర్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా డైరెక్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి పీడిఎఫ్స్, 6 మంత్స్ యొక్క కరెంట్ అఫైర్స్ అండ్ అదేవిధంగా మనకు మ్యాథ్స్ సంబంధించిన ఎన్టీపీసీ CBT2 Level 6, Level 4 యొక్క సాలిడ్ పేపర్స్ అండ్ అదేవిధంగా ఎన్విరాన్మెంట్ అండ్ అదేవిధంగా జీవావరణం, ఎన్టీపీసీ CBT2 దాకా ఉన్నటువంటి టోటల్ ఎన్విరాన్మెంట్ యొక్క క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా కంప్యూటర్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అండ్ అదేవిధంగా మీకు లాస్ట్ 1 ఇయర్ యొక్క కరెంట్ అఫైర్స్ మీకు ఇక్కడ అందుబాటులో ఉండడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా లూసెంట్ సంబంధించినటువంటి బయాలజీ, కెమిస్ట్రీ అండ్ అదేవిధంగా ఫిజిక్స్, వీటన్నింటి యొక్క తెలుగు మీడియం వర్షన్ మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది. అండ్ అదేవిధంగా లూసెంట్ జీకే మిసిలేనియస్, సో దీనిలోంచి మనం అయితే క్లాసులో చెప్పుకోవడం జరుగుతుంది. మీకు ఒకవేళ గ్రూప్ డి క్వశ్చన్స్ మిసిలేనియస్ సెక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సాలిడ్ డేటా కావాలనుకుంటే ఇక్కడ మీకు అందుబాటులో ఉంటుంది. 1992 to 2021 దాంట్లో 2018లో జరిగినటువంటి గ్రూప్ డి క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఇక్కడ అందుబాటులోనే స్టాటిక్ జీకే మిసిలేనియస్లో మీరు ఇందులో చెక్ చేసుకోవచ్చు. డైరెక్ట్ మీకు అక్కడ గ్రూప్ డి క్వశ్చన్స్ కూడా అందుబాటులోనే కాబట్టి స్పెసిఫికల్గా గ్రూప్ డి క్వశ్చన్స్ అయితే అందివ్వట్లేదు, ఓకేనా? ఈ యొక్క పీడిఎఫ్లో మీకు టోటల్ డేటా అందుబాటులో ఉంది కేవలం 44 రూపీస్కే. ఇప్పుడు మనం క్లాసెస్లో చెప్పుకుంటున్నటువంటి డేటా అడిషనల్ డేటా కాబట్టి అవి కాకుండా మిగిలినటువంటి క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. జనరల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఇక్కడ నుంచి ఆ యొక్క డేటాను యూటిలైజేషన్ చేసుకోవచ్చు. బైలింగ్వల్ ఉంటుంది, తెలుగు అండ్ ఇంగ్లీష్లో యూటిలైజ్ ఇట్. అండ్ అదేవిధంగా ఎవరికైనా పాలిటీ సంబంధించి అండ్ అదేవిధంగా హిస్టరీ జియోగ్రఫీ సంబంధించి హిస్టరీ కానీ జియోగ్రఫీ కానీ మీకు లాస్ట్ 30 ఇయర్స్ కావాలనుకుంటే ఇక్కడ పాలిటీ అండ్ అదేవిధంగా ఇక్కడ ఫిజిక్స్ కెమిస్ట్రీ వాటన్నిటి యొక్క లాస్ట్ 30 ఇయర్స్ డేటా ఉంది కదా, వాటిని అయితే ఉపయోగించుకోండి. అండ్ అదేవిధంగా ఫిజిక్స్లో కనుక తీసుకుంటే 1000కి పైగా ఫిజిక్స్ యొక్క న్యూమెరికల్ సాలిడ్ క్వశ్చన్స్ అయితే ఈ యొక్క పీడిఎఫ్లో ఉంది. కేవలం 59 రూపీస్కి మీకు ఇక్కడ 3500 పైగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడినటువంటి కంటెంట్ అందుబాటులో ఉంది. వీటిని గ్యాదర్ చేసుకోండి, ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఈ యొక్క వీడియోని అందరూ కూడా షేర్ చేయండి. అండ్ అదేవిధంగా ఎవరికైనా మాక్ టెస్ట్లు కావాలనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో మీకు డైరెక్ట్ లింక్స్ అయితే అందుబాటులో ఉన్నాయి, ఉపయోగించుకోండి. గెట్ ద మాక్ టెస్ట్ అండ్ గెట్ ద సబ్జెక్ట్ నాలెడ్జ్, ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నెక్స్ట్ మేము మనం ఏదో కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.